హాయ్ అండి, వెల్కమ్ టు శ్వేత కృష్ణ వ్లాగ్స్. ఈ వీడియో వచ్చి మా పెద్దబాబు బర్త్డే వీడియో అండి. 5వ తారీఖున వాడి బర్త్డే జరిగింది. సో నేనైతే ఇలా ముగ్గు వేసి వాడికి విషెస్ అయితే తెలియపరిచాను. ఈ వీడియో లేట్గానే పోస్ట్ చేస్తున్నానండి, అయినా కూడా మీ అందరి బ్లెస్సింగ్స్ వాడికి ఉండాలని చెప్పి, నాకు ఇది ఒక స్వీట్ మెమరీలాగా ఈ వీడియో ఉండాలని చెప్పి ఇలా పోస్ట్ చేస్తున్నాను. మా పెద్దబాబుని అయితే మార్నింగ్ టెంపుల్ తీసుకొని వెళ్ళి ఇలాగైతే ఫస్ట్ డ్రెస్ అనేది వేసి రెడీ చేసేసాను. స్కూల్కి వెళ్తున్నాడండి. సో ఈరోజు వాడికి ఎఫ్ఏ, అంటే ఆ రోజు వాడికి FA2 ఎగ్జామ్స్ ఉన్నాయి, మార్నింగ్ ఒకటి ఆఫ్టర్నూన్ ఒకటి. నాకు ఎగ్జామ్స్ మిస్ చేయడం అస్సలు ఇష్టం ఉండదండి. చక్కగా ప్రిపేర్ అయ్యాడు. సో రాసిరమ్మని రిక్వెస్ట్ చేసుకున్నాను, రాస్తానని చెప్పాడు. ప్రిన్సిపల్ని కూడా రిక్వెస్ట్ చేసుకుంటే ఆఫ్టర్నూన్ 2 వరకు అయితే, 2 తర్వాత పంపించేస్తామని చెప్పారు. సో మొత్తానికైతే స్కూల్కి వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. అండ్ రోజు కూడా ఆటోలో వెళ్తుంటాడు. సో ఆటోలో ఫ్రెండ్స్కి చాక్లెట్స్ ఇవ్వడానికి అయితే కిందకి ఇలా వెళ్తున్నాడండి. ఈరోజు వాళ్ళ నాన్నగారిని దింపమని రిక్వెస్ట్ చేశాడు. సో అలాగే వాళ్ళ నాన్న వాళ్ళ మామ వాడిని స్కూల్లో దింపడానికి ఒప్పుకున్నారు. అంటే బర్త్డే అరేంజ్మెంట్స్ వాడు చూస్తే కూడా మళ్ళీ అంత సర్ప్రైజ్ ఉండదు కదా అని చెప్పి స్కూల్కి అయితే మొత్తానికి ఒప్పించి పంపించేస్తున్నాము. సో చాలా హ్యాపీగా ఉందండి, ఎందుకంటే ఈసారి బర్త్డే సెలబ్రేషన్స్ దేంట్లోనూ మేము చెయ్యి అయితే పెట్టలేదు. అంతా వాళ్ళ పిన్నీలు వాళ్ళ మామయ్య చూసుకున్నారు. చూడండి, వాళ్ళ మామయ్య చాలా దగ్గరుండి అన్నీ చూసుకున్నాడు. వాడు బర్త్డే డ్రెస్సుల దగ్గర నుంచి కేక్ కానీ, ఆవిడకి ఇచ్చే సర్ప్రైజ్ గిఫ్ట్స్ కానీ అన్నీ కూడా వాడే చూసుకున్నాడు. కాకపోతే ఇక్కడ ఆటో ఫ్రెండ్స్ మా దర్శకి చాలా పెద్ద సర్ప్రైజ్ ట్రీట్ ఇచ్చారు. చూడండి మీరే. రాసాయి నానా, ఇవ్వు ఫ్రెండ్స్ అందరికి ఇచ్చేసాయి. చాక్లెట్స్ ఇచ్చేసి, లేదు రాండి చాక్లెట్స్ ఇచ్చేయడానికి. ఈ నాన్న చాక్లెట్స్ ఇవ్వు అందరికి. ఆటోలో వీడే అందరికన్నా చిన్నవాడండి, అని చాలా బాగా చూసుకుంటారు పిల్లలందరూ కూడా. సో ఆ ఫ్రెండ్స్ని కూడా మిస్ చేయకుండా ఇలా అయితే వాళ్ళు ఇచ్చిన ఆ సర్ప్రైజ్ గ్రీట్కి అసలు వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. మొత్తానికైతే చాక్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయాడండి. తర్వాత స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ అయితే ఇలా కేక్ కటింగ్ అనేది ఏర్పాటు చేశామండి. సో అపార్ట్మెంట్లో ఉన్న పిల్లలందరూ కూడా వచ్చారు, చాలా సంతోషంగా. అసలు వాడు 3 ఇయర్స్ నుంచి వాడి బర్త్డే సక్రంగా అయితే, 2020 తర్వాత వాడి బర్త్డే మేము సక్రంగా సెలబ్రేట్ చేయలేదండి. సో కాకపోతే ఈసారి మాత్రం అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ అన్నీ కూడా బాగా ఏర్పాటైనాయి. సో వాళ్ళ పిన్ని అలాగే పిన్నిలు అలాగే మామయ్య కలిసి చేశారు ఇవన్నీ కూడా ఏర్పాట్లు. సో ఆ ఫ్రెండ్స్ని పిలవడం అంతా కూడా వాళ్ళ పిన్నిలు బాధ్యత తీసుకున్నారు. వాళ్ళ మామయ్య అన్నీ కూడా ఇలా, మేమైతే ముందు రోజు వెళ్ళి కేక్ అనేది ఆర్డర్ ఇమ్మని చెప్తే ఇలా ఇచ్చేసి వచ్చాము. సో వాడికి నచ్చిన కేక్ అండి, వాడి డిజైన్ అంతా వాడు ఇష్టం వచ్చినట్టు సెలెక్ట్ చేసుకున్నాడు. సో ఇప్పుడైతే కేక్ కటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది, చూడండి. సో మా బర్త్డే, మా దర్శిత్ బర్త్డే అయితే చాలా బాగా జరిగిందండి. ఊహ తెలియనప్పుడు చిన్నప్పుడు చేసేది కాకుండా ఇలా లోకజ్ఞానం తెలిసి ఊహ వచ్చిన తర్వాత ఇలాంటి సెలబ్రేషన్స్ అనేది చేస్తే వాళ్ళకి చాలా మెమరీస్ అండి ఇవన్నీ కూడా. సో మేము ఫస్ట్ బర్త్డే చాలా గ్రాండ్గా చేసాము. ఆ తర్వాత ఇలా ఫ్రెండ్స్తో వాడికి, వాడంతటా వాడు అడిగాడు, నాకు బర్త్డే చేయండి, నా ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయండి అని అడిగాడు. సో అంటే పిల్లలు చదువుకుంటున్నారు, స్కూల్కి వెళ్తున్నారు, చూస్తున్నారు, ఏజ్ పెరిగే కొద్దీ లోకజ్ఞానం ఊహాశక్తి అన్నీ కూడా వస్తాయి కాబట్టి. సో మేమైతే కొంచెం బిజినెస్ హడావుడిలో పడి మేము నెగ్లెక్ట్ చేసామని చెప్పాలి. కాకపోతే వాళ్ళ మామయ్య వాళ్ళ పిన్నిలు మాత్రం బాగా కేర్ తీసుకున్నారండి. ప్రతిదీ కూడా వాళ్ళే దగ్గరుండి అన్నీ చేశారు, ఆ డెకరేషన్ కానీ ఆ కేక్. సో ఇవన్నీ కూడా వాళ్ళ మామయ్య అయితే టోటల్గా అసలు వాడిని కంప్లీట్గా సర్ప్రైజ్ చేసేసాడు అన్ని విషయాల్లో కూడా. అండ్ ఇప్పుడు బర్త్డేకి వేసుకున్న డ్రెస్ వచ్చి నా ఫ్రెండ్ ఉందండి, అత్త అని పిలుస్తాడు. సో తను బెంగళూరులో ఉంటుంది, తను సర్ప్రైజ్గా పంపించిన డ్రెస్ అండి అది. సో ఇలాగ వాడికి అన్నీ కూడా చాలా సర్ప్రైజ్లు అండి ఈ సంవత్సరం అయితే, సర్ప్రైజింగ్గా అన్నీ జరిగాయి. మా చిన్నోడు చూడండి ఎలా ఉన్నాడు. సో మొత్తానికైతే బర్త్డే చాలా బాగా జరిగింది. అండ్ పిల్లలు, అపార్ట్మెంట్లో పిల్లలు అండి వీళ్ళందరూ కూడా. సో దర్శిత్ని చాలా బాగా చూసుకుంటారు, అందరికన్నా చిన్నవాడండి మా దర్శు, కొంచెం ప్యాంపరింగ్ ఎక్కువే. వీళ్ళందరూ కూడా చాలా కేరింగ్గా చూసుకుంటుంటారు. హాలిడేస్ వచ్చినా సండేస్ వచ్చినా చక్కగా అందరూ కలిసి కింద షటిల్ ఆడడం, క్రికెట్ ఆడడం, ఇంకా రకరకాల గేమ్స్ అనేది ఆడుతూ ఉంటారు. సో అపార్ట్మెంట్లో ఉన్న ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేసి ఇలా అయితే బర్త్డే సెలబ్రేషన్స్ చేశాము. సో చూస్తున్నారు కదా, మా వాడైతే ఫుల్ ఖుషిగా ఉన్నాడండి. వాడు అనుకున్నవన్నీ, అనుకున్నట్టు అన్నీ జరిగాయండి. అండ్ ఫైనల్గా వాడికి ఇష్టమై వాడు అడిగిన ప్లేస్కి కూడా వాళ్ళ మామయ్య తీసుకెళ్ళాడు, చూడండి.
సో మొత్తానికి ఈరోజు 3 టైమ్స్ అయితే వాడు కేక్ అనేది కట్ చేశాడు. నైట్ మిడ్ నైట్ కట్ చేశాడు, అలాగే ఈవినింగ్ బర్త్డే పార్టీలో కట్ చేశాడు, అలాగే వాడు కోరుకున్నట్టు ఇలా బార్బెక్యూ నేషన్లో వాళ్ళ మామయ్య అయితే స్లాట్ బుక్ చేసి తీసుకుని వెళ్ళి ఈ ట్రీట్ కూడా ఇప్పించేశాడండి. సో మొత్తానికి వీడియో అయితే ఇదేనండి. మా చిరంజీవికి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.